మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ రంగాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. గాంధీనగర్ హనుమంతరాయ గ్రంథాలయంలో ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మోటార్ కార్మికుల సమస్యలపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మయ్య మాట్లాడుతూ, రవాణా రంగంలో వాహనాలపై ఆధారపడి దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు యజమానులు జీవనం కొనసాగిస్తున్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాల్సింది పోయి పెట్రోల్ డీజిల్ సిఎన్జీ గ్యాస్ మోటార్ స్పేర్ పార్ట్స్ ధరలు పెంచడంతో పాటు అనేక రకాల ట్యాక్స్ పేరిట భారాలు వేశారని విమర్శించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల ఫలితంగా మోటార్ రంగ కార్మికులకు వచ్చే ఆదాయం చాలక ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రభుత్వాలు రవాణా రంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. లేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద తను ఒక ఆటోనో లారీనో ట్యాక్సీనో కొరకు నడుపుకుంటున్నారనే దాంతో నిమిత్తం లేకుండా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ఉన్నటువంటి అనార్గనైజ్డ్ అసంఘటిత రంగ రవాణా కార్మికులందరికీ కూడా సామాజిక సంక్షేమ చట్టం కావాలి. బీడీ కార్మికుల పోరాట సాధించుకున్నారు, నిర్మాణ కార్మికుల పోరాట సాధించుకున్నారు, కానీ రవాణా రంగ కార్మికులకు ఎందుకు రాదు? ఉందా లేదా? బీడీ కార్మికులకి నిర్మాణ కార్మికులకు ఆ రకమైనటువంటి బోర్డు ఉందా లేదా? రవాణా రంగ కార్మికులకు ఎందుకు లేదు? వాళ్ళందరికంటే కూడా అత్యంత కీలకమైనటువంటిది రవాణా. రవాణా లేకపోతే సమాజం లేదా? ఒక మనిషి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడం సాధ్యం కాదు. ఒక సరుకు ఒక దగ్గర నుంచి, అది ముడి సరుకైనా తయారైన సరుకైనా, ఒక దగ్గర నుంచి ఓ దగ్గరికి వెళ్ళాలంటే ముడి సరుకు పత్తి మిల్లికి వెళ్ళాలన్నా, తయారైనటువంటి బట్ట మళ్ళ దుకాణానికి రావాలన్నా రవాణా లేకుండా సాధ్యం కాదు. గ్రామీణ ప్రాంతాల్లో పడినటువంటి గోధుమలు కానీ, ఓట్లు కానీ, మరొకటి కానీ లేదా పాలు కానీ, ఇవన్నీ ప్రజలకు అందాలంటే రవాణా లేకుండా సాధ్యం కాదు. కాబట్టి రవాణా లేకుండా ప్రజాజీవనం లేదు. స్త్రీశక్తిని వెలికి తీసేందుకు తరుణి తరంగాలు ఆధ్వర్యంలో 5వ మహిళా ఫెస్ట్ కార్యక్రమాన్ని ఈ నెల 8-9 తేదీలలో సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు రావి శారద, వైస్ ప్రెసిడెంట్ విద్యాకన్న తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీయడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా పాల్గొని మహిళా సమస్యలపై మాట్లాడతారని చెప్పారు. స్త్రీ శక్తిని వెలికి తీసేందుకు తరుణి తరంగాల ఆధ్వర్యంలో 5వ మహిళా ఫెస్ట్ కార్యక్రమాన్ని ఈ నెల 8-9 తేదీల్లో సిద్ధార్థ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షురాలు రావి శారద, వైస్ ప్రెసిడెంట్ విద్యాకన్న తెలిపారు. వారు మీడియాతో మాట్లాడుతూ మహిళలలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు నాయకత్వ లక్షణాలు పెంపొందించడం కోసం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రముఖ రచయిత్రి ఓల్గా పాల్గొని మహిళ సమస్యలపై మాట్లాడతారని చెప్పారు. ఏడాది పొడుగుతా వివిధ కార్యక్రమాలు చేసిన ఈ ఏడాదికి ఒక్కసారి చేసే మహిళా ఫెస్ట్ మాత్రం విజయవాడ చుట్టుపక్కల్లో ఉన్న కాలేజీ విద్యార్థినులందరికీ, అలాగే మహిళలకు కూడా ఒక పండుగ వాతావరణం అందిస్తుంది. ఎన్నో పోటీలు, 20కి పైగా రకరకాల పోటీలు మహిళలకి విద్యార్థినులకి నిర్వహిస్తున్నాం. దాంతోపాటు వివిధ సమావేశాలు కూడా ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే మనసులో మాట అనే కార్యక్రమం కింద ఈ ఇప్పుడు ఎక్కడ చూసినా ఆడపిల్లల్ని ఏడిపించడం, ఇబ్బందులు పెట్టడం చూస్తూ ఉన్నాం, రకరకాలుగా చూస్తున్నాం మనం. ఆ విషయంలో పెద్దలం మనమేమి అనుకుంటాం అనేది కాకుండా పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు, దీనికి పరిష్కార మార్గాలు ఎలా ఉంటే బాగుంటాయి అనే ఆలోచనతో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. దానికి ముంజులూరి కృష్ణకుమారి గారు అధ్యక్షత వహిస్తుంటే మన పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా గారు, అలాగే రాధికా రెడ్డి గారు. మేమేమనుకున్నామంటే ఒక సైకాలజిస్ట్ చివరిలో ఒక అనాలిసిస్ లాగా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఆవిడని కూడా పిలవటం జరిగింది. అలాగే ప్రారంభ సభకి ప్రముఖ రచయిత్రి ఓల్గా గారు వస్తున్నారు. ఇంకా కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ ఎంఎం నాయక్ గారు వస్తున్నారు. అలాగే ప్రతి సంవత్సరం ఒక విద్యార్థిని, స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్ కానీ కాలేజ్ స్టూడెంట్స్ కానీ, వివిధ రంగాల్లో ప్రత్యేకత ఉన్న ఒక క్యాండిడేట్ని పిలుస్తున్నాం. ఆ దీంట్లో ఈసారి కొడాలి గీతిక, ఈ అమ్మాయి అమెరికాలో అండర్-19 ఉమెన్స్ టీమ్కి క్యాప్టెన్గా ఉండి చాలా పోటీల్లో పాల్గొంది, ఆమెని సత్కరిస్తున్నాం ఈ సందర్భంగా.
అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరావమ్మ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 ఇవ్వాలని, యాప్ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆమె కోరారు. సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని ఆమె హెచ్చరించారు. సిఎటియు అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోరుతూ గాంధీనగర్ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు రాష్ట్ర కార్యదర్శి సుబ్బారావమ్మ, సిఎటియు రాష్ట్ర అధ్యక్షుడు అరుణ్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీలకు కనీస వేతనం కింద 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ హెల్పర్స్ వయో పరిమితిని 50 ఏళ్లకు పెంచాలని, పదోన్నతుల్లో రాజకీయ జోక్యం అరికట్టాలని కోరారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ఛార్జీలు పెంచాలని కోరారు. పేదలకు వర్తింపజేసే సంక్షేమ పథకాలన్నీ అంగన్వాడీలకు కూడా అమలు చేయాలని కోరారు. అంగన్వాడీలకు కూడా వేసవి సెలవులు ప్రకటించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం కల్పించాలని కోరారు. తమ సమస్యల పరిష్కరించని పక్షంలో రానున్న రోజుల్లో ఉద్యమాన్ని మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు జీవో నెంబర్ 1ని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని. ఈరోజు సమాజంలో అంగన్వాడీలు అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. సెంటర్ల నిర్వహణ కోసం గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు సేవలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఏ పథకాలు ఇచ్చినా అమలు చేయటం కానీ చేస్తూ ఉన్నారు. కానీ అంగన్వాడీలు మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. దాదాపు 40-45 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా కనీసం ఉద్యోగ భద్రత లేదు. ఈరోజుకి గౌరవ వేతనం ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగంగా గుర్తించాలనే ఆలోచన కూడా లేదు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు కూడా పెంచకుండా ఈరోజు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు పెంచుతారని చెప్పేసి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు, హామీ ఇచ్చారు. కానీ ఈరోజు తెలంగాణలో వేతనాలు పెరిగినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. ఈ విషయం అనేక సార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేని కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర ఆందోళన జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి అంగన్వాడీలకు కనీస వేతనం 26,000 రూపాయలు ప్రకటించాలి, ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, అంగన్వాడీలకు కూడా గ్రాట్యుటీ అమలు చేయండి అని చెప్పేసి. కానీ ఇంతవరకు అంగన్వాడీలకి సుప్రీంకోర్టు తీర్పు అమలు చేయట్లేదు. ఇప్పుడు కొత్తగా మన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫేస్ యాప్ పెడుతున్నారంట. వీళ్ళకి కూడా ఫేస్ యాప్ పెడతాము, మీరు ఫేస్ యాప్ లేకపోతే జీతాలు కట్ చేస్తాము అని చెప్పేసి చెప్తా ఉంది. ఈరోజు అంగన్వాడీలకు ఇచ్చిన ఫోన్లు ఏవి పనిచేయట్లేదు, గ్రామాల్లో నెట్ సిగ్నల్ ఉండట్లేదు, ఎలా సాధ్యం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాము. అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్త ధర్నాలకి సిఐటి రాష్ట్ర కమిటీ పూర్తి మద్దతు తెలియజేస్తూ ఉంది. ఈ రోజున ఇక్కడికి 100లాది మంది అంగన్వాడీలు హాజరయ్యారంటే అర్థమేమంటే అంగన్వాడీల సమస్యలు చాలా కాలం నుండి ప్రభుత్వం పరిష్కరించకుండా పెండింగ్లో పెట్టింది. ఒక పక్కన పక్కనున్నటువంటి తెలంగాణ గవర్నమెంటు అంగన్వాడీ వర్కర్లకి 2-3 సంవత్సరాల క్రితమే వేతనాలు పెంచగా, ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇక్కడ వేతనాలు పెంచకుండా తాత్సారం చేస్తూ ఉంది. వేతనాలు పెంచకపోవటమే కాదు, అంగన్వాడీలను వేధించేటువంటి పర్మనెంట్ సమస్యలు లాంటి బిల్లులు చెల్లించకపోవటం, మెనూ ఛార్జీలు పెంచకపోవటం, ఓ పక్కన ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు చెప్తూ ఉంది అంగన్వాడీలను మోడర్నైజ్ చేస్తాం, ఆధునీకరిస్తాం, అది ఇది కబులు చెప్తూ ఉంది. అదే సమయంలో లబ్ధిదారులకు అందించేటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో మెనూ ఛార్జీలు కావాల్సినటువంటి వాటిని అందించకుండా, సకాలంలో ఆహార పదార్థాలు అందించకుండా, అలాగే అంగన్వాడీలు ఎవరైతే లబ్ధిదారుల కోసం పనిచేస్తూ ఉన్నారో. యువతకు క్రీడలపై ఆసక్తి కల్పించేందుకు యూత్ ఫెస్ట్ నిర్వహించడం అభినందనీయమని పారిశ్రామికవేత్త రామిశెట్టి కొండలరావు తెలిపారు. యువత చెడు వ్యసనాలకు బానిసవుతున్న తరుణంలో ఇటువంటి క్రీడా సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తున్న సంస్థ సభ్యులను ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని యూత్ ఫెస్టులు నిర్వహించాలని కోరారు. బందరోడ్డు మాకినేని బసవపుణ్యయ స్టేడియంలో యూత్ ఫెస్ట్ సంబరాలను
ప్రముఖ పారిశ్రామికవేత్త రామశెట్టి కొండలరావు, బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రావు ప్రారంభించారు. యువజన సంబరాలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ నగరంలో ఉన్న యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని యూత్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. సుమారు 200 మంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని నిర్వాహకులు చెప్తున్నారు. పోటీలో గెలుపొందిన విద్యార్థులకు పారితోషికం అందిస్తామని పేర్కొన్నారు. అందరికి నమస్కారం. ఈ విజయవాడ యూత్ ఫెస్టివల్ నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం, ఈ స్పోర్ట్స్ కార్యక్రమం ఎంతో ఇదిగా జరగాలని కోరుకుంటున్నాను. యువత మాదక ద్రవ్యాలు ఇతర వేరే యాపకాలు లేకుండా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయటం వల్ల, క్రీడల్లో వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఇటు మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్ళకి. ఇది క్రీడలతో పాటు చదువు కూడా కొనసాగిస్తారు, చక్కగా ఉంటారు. మానసిక ఉల్లాసానికి కానీ, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు కానీ, అందరితో చక్కగా ఉండటానికి కానీ ఉపయోగపడుతుంది. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన విజయవాడ యూత్ ఫెస్టివల్కి మా అభినందనలు తెలియజేస్తున్నాము. యూత్ ఫెస్టివల్ నిర్వహించేటువంటి ఈ క్రీడా సాంస్కృతిక సంబంధించినటువంటివి నిర్వహించడం అంత ఈజీ అనేటువంటిది కాదు. దాదాపు నెల రోజుల నుంచి శ్రమ చేస్తే కానీ ఈ ఈవెంట్స్ నిర్వహించేటువంటి స్థాయికి వెళ్ళలేవు. ఈ రోజున విజయవాడలో నిర్వహించేటువంటి సంస్థ లేక యువత కానీ విద్యార్థులు కానీ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం, అవకాశాలు అనేటువంటివి లేక విద్యార్థులు పెడమార్గం పడతా ఉన్నారు, యూత్ పెడమార్గం పడతా ఉన్నారు. వాళ్ళందరూ కూడా విద్య అనేటువంటిదే కాకుండా ఇతర వ్యాపకాలు అనేటువంటివి కాకుండా ఈ ఉన్నటువంటి సాంస్కృతిక పరమైనటువంటి విధానాలతోటి వాళ్ళల్లో దాగి ఉన్నటువంటి ఆ శక్తిని బయటికి తీసేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇలాంటి సంస్థలు ఎన్నో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ గేమ్స్కి సంబంధించినటువంటి వీటికి ప్రోత్సాహం అనేటువంటిది విజయవాడలో ఉన్న ప్రజానీకం కానీ ఇతర వ్యాపారస్తులు కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆ రకంగా ప్రోత్సహించి విద్యార్థులకి, యువలకి మరొక మార్గదర్శనం కావాలని చెప్పని ఆశిస్తూ సెలవు. థ్యాంక్ యూ. ఆధునిక యుగంలో విద్యార్థులకు, యువతకు విద్యతో పాటు మన కళలు, కళారంగాలపై అవగాహన కలిగించే విధంగా స్ఫూర్తి క్రియేటివిటీ ఆర్ట్స్ సంస్థ సలాం ఇండియా పేరుతో కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ నుప్పూర్ అజయ్ అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు మన సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన కలిగి ఉండే విధంగా తల్లిదండ్రులు కృషి చేయాలని ఆమె కోరారు. స్ఫూర్తి క్రియేటివిటీ ఆర్ట్స్ స్కూల్ ఆధ్వర్యంలో సలాం ఇండియా పేరుతో కేబిఎన్ కళాశాలలో పెయింటింగ్ పోటీలు నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాస్ నుపూర్ అజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ విద్యార్థుల్లో దాగి ఉన్న కళలను వెలికి తీసేందుకు చిత్రలేఖనం పోటీలు ఎంతగానో దోహదపడతాయన్నారు. విద్యార్థుల్లో సృజనకు పదును పెట్టేందుకు ఇలాంటి పోటీలు మరెన్నో నిర్వహించాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు వివిధ కళల్లో కూడా ప్రావీణ్యం అవసరమన్నారు. తొలుత పలువురు చిత్రకారులను సత్కరించారు. సలాం ఇండియా అంశంపై నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ శారద శ్రీనివాస్, కేబిఎన్ కళాశాల వైస్ ప్రిన్సిపల్స్ ఎం వెంకటేశ్వరరావు, పిఎల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. సో ఈరోజు కేబిఎన్ కాలేజ్లో స్ఫూర్తి ఆర్ట్ స్కూల్ అండ్ కేబిఎన్ కాలేజ్ తరఫున ఆర్ట్ ఎగ్జిబిషన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ అండ్ కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో విజయవాడ సిటీలో, ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ ఆల్సో చాలామంది స్టూడెంట్స్, మోర్ దెన్ 2000 స్టూడెంట్ ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. రకరకాల కాంపిటీషన్స్ మనము ఈరోజు ఆర్గనైజ్ చేశాము, సక్సెస్ఫుల్గా కండక్ట్ అయింది. ఇప్పుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మనం చేస్తున్నాము. ఇక్కడ ఎగ్జిబిషన్ కూడా పెట్టాము, వాట్ ఆర్ట్ వర్క్స్ అందరూ స్టూడెంట్స్ క్రియేట్ చేశారు. అదేవిధంగా కొంతమంది ఆర్టిస్ట్కు కూడా పిలవడం జరిగింది. సమ్ బ్రిలియంట్ ఆర్ట్ వర్క్ దే హ్యావ్ డన్, పెన్సిల్ షేడింగ్, మీరు కూడా అక్కడ చూడండి. ఇట్స్ అ వెరీ గుడ్ బ్రేక్ ఫ్రమ్ అవర్ రొటీన్ ముండేన్ అకాడమిక్ లైఫ్. సో ఇట్స్ అ వెరీ గుడ్ అండ్ రిఫ్రెషింగ్ బ్రేక్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్, ఎస్పెషలీ ద స్టూడెంట్స్ అండ్ ద ఫ్యాకల్టీ అండ్ ఫర్ మీ ఆల్సో. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. మన విజయవాడ నగరంలో ఈ కళని, కళా సంస్కృతిని అభివృద్ధి చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం.
సో మనలో సమాజంలో ఏదైనా మార్పు రావాలి అంటే చిన్నపిల్లల దగ్గర నుంచే సాధ్యం అవుతుందని నా ఫీలింగ్. అందుకే నేను ఏ ఈవెంట్ చేసినా ఇంతకుముందు నేను సేవ్ స్పారో అని ఒక విప్లవాత్మకమైనటువంటి ఈవెంట్ చేశాను. దాని ద్వారా పిల్లలు పక్షులు కొంచెం నీళ్లు పెట్టడం ఫుడ్ పెట్టడం లాంటి అలవాటు చేసుకున్నారు. ఈరోజు పిల్లల్లో పేట్రియాటిక్ ఫీల్ తీసుకురావాలి. ఎందుకంటే ఎవరు చూసినా కూడా ఈ సోషల్ మీడియా మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు తప్ప వాళ్ళకి మన దేశం గురించి కానీ దేశభక్తుల గురించి కానీ తెలియట్లేదు. ఆ పేట్రియాటిక్ ఫీల్ తీసుకొద్దనే కాన్సెప్ట్తోనే ఈ సలాం ఇండియా కాంటెస్ట్ నిర్వహించడం, అదే టైంలో ఆర్ట్ ఎగ్జిబిషన్, తర్వాత ఈరోజు జరిగిన ఆర్ట్ కాంపిటీషను ఇన్ని ఆర్గనైజ్ చేయడం, అలాగే ఈ ఆర్ట్కి ఎంతో అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి తీసుకొచ్చినటువంటి కొంతమంది కళాకారులకి సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మన కేబిఎన్ కాలేజీ మేనేజ్మెంట్, ఎస్పెషల్లీ ప్రిన్సిపల్ నారాయణరావు గారి విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ వల్ల సాధ్యపడింది. థ్యాంక్ యూ ఆల్. దిస్ అచీవ్మెంట్ ఈజ్ పిల్లలు, పేరెంట్స్, ఇలాంటి పెద్దల వల్ల జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ నూజివీడు మండలం అన్నవరం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి మధ్యాహ్న భోజనం నాణ్యంగా అందించని పక్షంలో తనకు ఫోన్ చేయాలని సూచించారు. భోజనం నాణ్యంగా లేకపోతే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు. కలెక్టర్కు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందడంతో సబ్ కలెక్టర్ను హైస్కూల్కు పంపి హెడ్ మాస్టర్ను తన కార్యాలయానికి వచ్చి కలవాలని ఆయన ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలతో సబ్ కలెక్టర్ నూజివీడు మండలం అన్నవరం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు తన ఫోన్ నెంబర్ ఇచ్చి మధ్యాహ్న భోజనం నాణ్యంగా అందించని పక్షంలో తనకు ఫోన్ చేయాలని సూచించారు. భోజనం నాణ్యంగా లేకపోతే సహించేది లేదని ఆయన అధికారులను హెచ్చరించారు. కలెక్టర్కు తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు అందడంతో సబ్ కలెక్టర్ను హైస్కూల్కు పంపి హెడ్ మాస్టర్ను తన కార్యాలయానికి వచ్చి కలవాలని ఆయన ఆదేశించారు. మైనవరు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లమూతు మధుబాబుపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం మండలం వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. మధుబాబు లాంటి సభ్యత సంస్కారం లేని వారి వల్ల వైసీపీ భ్రష్టు పట్టిపోతోందన్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం సీఐ పి శ్రీనుకు ఫిర్యాదు చేశారు. మైనవరు ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నల్లమూతు మధుబాబుపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని ఇబ్రహీంపట్నం మండలం వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. మధుబాబు లాంటి సభ్యత సంస్కారం లేని వారి వల్ల వైసీపీ భ్రష్టు పట్టిపోతోందన్నారు. ఈ మేరకు ఇబ్రహీంపట్నం సీఐ పి శ్రీనుకు ఫిర్యాదు చేశారు. కంకిపాడు మండలం కోలమెన్ను గ్రామంలో 64 మంది అవ్వాతాతలకి కంటి వెలుగు ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఎంపీటీసీ తోకల ఉమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టలేదని, ఈ అవకాశాన్ని 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క అవ్వాతాత ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. కంకిపాడు మండలం కోలమెన్ను గ్రామంలో 64 మంది అవ్వాతాతలకి కంటి వెలుగు ద్వారా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. ఎంపీటీసీ తోకల ఉమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమం ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టలేదని, ఈ అవకాశాన్ని 60 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క అవ్వాతాత ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆప్తాల్మిక్ ఆఫీసర్ వివి రాజేష్ కుమార్ నేత్ర వైద్య పరీక్షలు నిర్వహించారు. కోలవెన్ని గ్రామంలో కంటి వెలుగనే ప్రోగ్రామ్ రాష్ట్రవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో అవ్వాతాతలందరూ కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొని కళ్ళ పరీక్షలు చేయించుకొని ఉచితంగా కళ్ళజోళ్ళు, మందులు, అలాగే శుక్లాలు ముదిరిన వారికి కంటి పరీక్షలు కూడా చేయించుకోవడానికి అవకాశం కల్పించిన మా జగనన్న గారికి ధన్యవాదాలు తెలుసుకుంటున్నామండి. ఉచితంగా ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు తెలుసుకుంటున్నామండి. వార్తలు ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి.